తేజ తేజ ఎక్కడ విన్నా ఇదే పేరు నలభై లక్షల్లో చిత్రం తీసి తొమ్మిది కోట్లకు పైగా రాబట్టడం అంటే ఇప్పటి ట్రెండ్లో నిజంగా చిత్రం బళారై విచిత్రమే అప్పటి వరకు కెమెరామెన్గా ఉన్నవాడు చిత్రంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు నిర్మాతలు ఎగబడ్డారు తేజ కొంచెం విచిత్రమైన మనిషి రెమ్యునరేషన్ కన్నా కూడా ముందు మనిషి నచ్చాలి మనిషి నచ్చితేనే సినిమా చేస్తాడు అలా ఇద్దరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఒకరు శంకర మధుమరళి ఇంకొకరు జమినీ కిరణ్ మధుమరళి బ్యానర్ లో జగవద్బాబు హీరోగా ఫ్యామిలీ సర్కస్ కు ప్లానింగ్ జరుగుతోంది ఇటు జమినీ కిరణ్ సంస్థలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేయాలి వెంకటేష్ కు కథ చెప్పి వచ్చాడు తేజ ఆయన ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు కానీ పనులు ఆపలేదు తేజ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ లిరిక్ రైటర్ కులశేఖర్ కు సిట్యువేషన్స్ చెప్పి రెండు పాటలు కూడా రెడీ చేయించేశారు అవి కూడా అదిరిపోయేలా వచ్చాయి ఒకటేమో ఫోక్ సాంగ్ గాజువాక పిల్ల మరొకటి ఇంకో డ్యూయడ్ మొత్తానికి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కానీ వెంకటేష్ ఏం తేల్చడం లేదు రామానాయుడు స్టూడియోకి వెళ్ళాడు తేజ అక్కడ సెట్ వర్క్ జరుగుతోంది వెంకటేష్ కొత్త సినిమా కోసమట విజయభాస్కర్ డైరెక్షన్లో నువ్వు నాకు నచ్చావు చేస్తున్నారట తేజకు ఓ క్లారిటీ వచ్చేసింది ఇక తన సినిమా ఉండదు అని ఎక్కేశాడు కారు స్పీడ్గా నగర్ డౌన్ రోడ్లోకి వెళుతుంది తేజ మైండ్ కూడా స్పీడ్గా ఆలోచిస్తోంది సడన్ బ్రేక్ ఎదురుగా గొర్రెల మంద ఓ అమ్మాయి వాటిని అదిలిస్తూ రోడ్డు దాటిస్తోంది అటు పక్కేమో కాస్ట్లీ కారులో కూర్చున్న ఓ అబ్బాయి చాలా అసహనంగా ఈ అమ్మాయి వైపు చూస్తున్నాడు ఆ అమ్మాయి గొర్రెలను పక్కకు తరిమేసింది ఆ తర్వాత ఆ అబ్బాయి కారు ముందుకెళ్ళిపోయింది అక్కడ కట్ చేస్తే ఆఫీస్లో అడిగి పెట్టాడు తేజ బాగా ఆకలేస్తోంది ఆఫీస్ బాయ్ లోపే తనే వడ్డించుకుని తినేశాడు ఇంతలో జమినీ కిరణ్ వచ్చాడు ఓ పావు గంటలో మీకు కథ చెబుతా మీకు నచ్చితే దానితోనే సినిమా చేద్దాం ఇక వెంకటేష్ ప్రాజెక్టు ఉండనట్టే అని చెప్పేశాడు తేజ లంచ్ కంప్లీట్ అయ్యాక ఆ టేబుల్ మీదే తలవాల్చుకొని పావుగంటకు కొనుకు తీశాడు ఆ తర్వాత జమినీ కిరణ్ రూమ్లోకి వెళ్ళి కథ చెప్పడం మొదలుపెట్టాడు గొర్రెలు కాసుకునే వాడి కూతురు హీరోయిన్ కృష్ణ ఒబెరాయ్ లాంటి రిచెస్ట్ మ్యాన్ కొడుకు హీరో వాళ్ళిద్దరి మధ్యన లవ్ స్టోరీ సీర్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేసేశాడు తేజ జమినీ కిరణ్ ఫ్లాట్ ఇంతకు ఈ సినిమాలో గాజువాక పిల్లా పాట ఉంటుందా లేదా అని ఆసక్తిగా అడిగాడు కిరణ్ తేజ నవ్వుతూ ఏదో చెప్పబోయాడు కిరణ్ మధ్యలోనే కల్పించుకొని ఎల్లుండే ఓపెనింగ్ పెట్టేద్దాం చాలా మంచి ముహూర్తం ఉంది మిగతా విషయాలు తర్వాత ప్లాన్ చేద్దాం అని చెప్పేశాడు కట్ చేస్తే ఆ రోజు జనవరి రెండు అసోసియేట్ డైరెక్టర్ తో కూర్చొని తేజ చకచక స్క్రిప్ట్ రెడీ చేసేస్తున్నాడు సినిమా పేరు నువ్వు నేను జనవరి నాలుగునే షూటింగ్ స్టార్ట్ హీరో లేడు హీరోయిన్ ఎవరో తెలియదు ఫస్ట్ డే భరణి తెలంగాణ శకుంతలపై సీన్ షూట్ చేసేశారు ఆ తర్వాత రోజు కొన్ని షార్ట్స్ తీశారు ఇప్పుడు హీరో హీరోయిన్ల కోసం వేట మొదలైంది సుమంతను కలిశాడు తేజ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు మాధవన్నే అడిగితే తెలుగు సినిమాలు చేయనంటాడు తేజలో అసహనం ఆ టైంలోనే ఉదయ్ కిరణ్ వచ్చాడు రోజు తేజ ఆఫీస్ కి వచ్చి వెళ్తూ ఉంటాడు చిత్రంతో తనను హీరోగా చేసిన తేజ అంటే ఉదయ్ కిరణ్ కు విపరీతమైన గౌరవం ఏ సినిమా చేయాలో ఎవరి దగ్గర కథ వినాలో ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో ఏదైనా సరే తేజ చెబితేనే వింటాడు ఉదయ్ కిరణ్ తేజ చెప్పడంతోనే తన సెకండ్ సినిమా డేట్లు నిధి ప్రసాద్కి ఇచ్చాడు ఆయన డైరెక్షన్ లో హోలీ సినిమా చేయాలి ఆ సమయంలోనే తేజ ఎదురుగా భక్తిభావంతో కూర్చున్నాడు ఉదయ్ కిరణ్ నవ్వుతూ గలగల మాట్లాడే తేజ ఆ రోజెందుకో ముభావంగా ఉన్నాడు మూడు బాలేదని అర్థమైంది అందుకే ఉదయ్ కిరణ్ కూడా కామ్ గా ఉన్నాడు కాసేపటి తర్వాత తేజ అన్నాడు ఉదయ్ జిమ్ బాగా చేసి బాడీ పెంచు నువ్వు నేను నీతోనే చేస్తున్నా అంతే ఆ మాటలకి ఉదయ్ కిరణ్ సైలెంట్ అయిపోయాడు సెకండ్ టైం కూడా బంపర్ లాటరీ కొట్టేసిన ఫీలింగ్ నువ్వు నేను హోల్డ్ లో పెట్టి ఫ్యామిలీ సర్కస్ కంప్లీట్ చేస్తున్నాడు తేజ వాళ్ళేమో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు హడావిడిగా ఆ వరకు పూర్తి చేసేశాడు తేరా చూస్తే రిజల్ట్ తేడా కొట్టేసింది తేజా కూడా సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ ని తప్పించుకోలేకపోయాడు అయినా సరే మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ మాత్రం తగ్గలేదు కానీ తేజాలోనే ఏదో ఫీలింగ్ ఒక రకమైన కసి నువ్వు నేను బ్లాక్ బస్టర్ చేయాలి ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు తేజ మొత్తానికి హీరో సెట్ అయ్యాడు ఇక హీరోయిన్ సెలక్షన్ ముంబై నుంచి అమ్మాయిలు వచ్చారు ఒక అమ్మాయి బాగుంది గా ఉంది ఈ సినిమాకు ఇక తనే అనుకున్నాడు తేజ ఫోజ్ కొడుతోంది ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్ కావాలి ఎంతమంది అసిస్టెంట్లు ఉండాలి ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి అంటూ డిమాండ్స్ తేజకు చిరెత్తుకొచ్చేసింది మిగతా అమ్మాయిలందరినీ కూడా చూపించాడు ఆ అమ్మాయిని అడిగాడు నీ దృష్టిలో వాళ్ళందరిలో లీస్ట్ ఎవరు అని అడిగాడు ఆమె ఆశ్చర్యపోతూ క్యాజువల్గా ఒక అమ్మాయి వైపు వేలు చూపించింది అవునా అయితే నువ్వు ఇక వెళ్ళొచ్చు ఈ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ అని తేజ చెప్పేసరికి ఆమె షాక్ అయిపోయింది అలా అనిత హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది హైదరాబాద్ లోనే మ్యాక్సిమం షూటింగ్ ముంబై వికారాబాద్ అడవుల్లో కొంత షూటింగ్ చేశారు ఎంఎస్ నారాయణది కీ రోల్ ధర్మవరపు సుబ్రహ్మణ్య చిన్న క్యారెక్టర్ కానీ రోజు లొకేషన్ కుచ్చి తేజాతో కూర్చునేవాడు ఇద్దరు జోక్స్ చెప్పుకుంటూ ఉండేవారు ఆయనలోని కామెడీ టైమింగ్ కి ఫ్యాన్ అయిపోయాడు తేజ మరోపక్క ఎంఎస్ ఫుల్ బిజీ కాల్ షీట్ కూడా టైట్ దీంతో ఎంఎస్ క్యారెక్టర్ తగ్గించేసి ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి పెంచేశారు ఇక తెలంగాణ శకుందలది ఫుల్ నెగిటివ్ పాత్ర ఆమె ఇంతకు ముందు అలాంటివి చేయలేదు ఎంతవరకు పండుతుందనేది తేజకి డౌట్ అందుకే ఆమెను పక్కన పెట్టేసి బెంగళూరు పదవులు పిలిపించారు ఆమెతో ఒకరోజు షూటింగ్ కూడా చేశారు కానీ తనిఖల భరణికి ఇది తెలిసి ఫీల్ అయిపోయారు తేజతో ఆయనకు బాగా చనువు ఆమె సీనియర్ ఆర్టిస్టు పైగా డ్రామాల నుంచి వచ్చింది ఇలా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు అని చెప్పారు భరణి తేజ ఇంకేం మాట్లాడలేదు తర్వాత రోజు మళ్లీ తెలంగాణ శకుంతలనే రంగంలోకి దించారు ఇక పరుచూరి రఘుబాబు నాటకోత్సవాల్లో సూటు బూటు వేసుకుని నటించిన వైజాగ్ ప్రసాద్ను హీరో తండ్రి పాత్రకు తీసుకున్నారు చాలా మంది ఇది రాంగ్ డేషన్ అన్నారు అయినా సరే తేజ వినలేదు ఆ తర్వాత ఈ సినిమాలో పదకొండు పాటలు అన్నారు అన్నంటే కష్టం తేజ మాత్రం అలాంటి లెక్కలు పెట్టుకోలేదు పాటలు బాగుంటే కథలో ఇమిడిపోతే ప్రేక్షకుడు ఎన్నైనా పట్టించుకోడనేది ఆయన సిద్ధాంతం వెంకటేష్ స్క్రిప్ట్ కోసం చేసిన రెండు పాటలు ఇందులోకి షిఫ్ట్ చేసేశారు గాజువాక పిల్ల అలాగే ప్రియతమా ఓ ప్రియతమా మొత్తానికి పాటలన్నీ కూడా సెట్ అయిపోయాయి కోటి అరవై మూడు లక్షలతో సినిమా రెడీ ఎవరికి ఎలాంటి హోప్స్ లేవు ఈ సినిమా హిట్ అయితేనే తేజ ఉంటాడు లేకపోతే అవుట్ అయినా సరే తేజ ఏమాత్రం టెన్షన్ పడలేదు ఈ సినిమాతో మళ్లీ హిట్ కొడతానని మనస్సాక్షి ఆయనకు ముందే చెప్పేసింది ఫస్ట్ డే మార్నింగ్ షో కే బ్లాక్ బస్టర్ టాక్ ఎక్కడ చూసినా యూత్ థియేటర్లన్నీ కూడా కాలేజీ క్యాంపస్ ల మారిపోయాయి మొత్తానికి తేజ స్టార్ డైరెక్టర్ అయ్యాడు ఉదయ్ కిరణ్ స్టార్ హీరో అయ్యాడు ధర్మర సుబ్రహ్మణ్యం స్టార్ కమిడియన్ అయ్యాడు ఆర్పి పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు సినిమా ఎంత హిట్ అయిందో పాటలు అంతకన్నా హిట్ అయ్యాయి ముఖ్యంగా గాజువాక పిల్ల అయితే ఒక ఊపు ఊపేసింది చాలా సాదా సీదా ప్రేమ కథను టైట్ స్క్రీన్ ప్లే తో ఎమోషనల్ డెప్త్ తో తేజ బాగా మేనేజ్ చేశాడు మ్యాజిక్ చేశాడు ఇరవై ఒక్క కోట్ల వరకు కలెక్ట్ చేసింది సినిమా మళ్ళీ కాలేజీ సినిమాలు లవ్ స్టోరీల హవా మొదలైంది తేజ కూడా ఇంకో లవ్ స్టోరీ పనిలో ఉన్నాడు తేజ కూడా ఆ తర్వాత మరో లవ్ స్టోరీ పనిలో పడ్డాడు కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసి ఘనంగా జైన్ తీశాడు అది కూడా బ్లాక్ బస్టర్ అయింది మరి ఆ సినిమా ఫ్లాష్ బ్యాక్ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి నువ్వు నేను సినిమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి